ఇంకా ఏకంగా ఎమ్మిగనూరులో కోవిడ్ సమయంలో హజీరా బియ్యన్ ఒక మైనారిటీ మహిళని అతి కిరాతకంగా మానభంగం చేసి చంపేశారు వైకప్ప నాయకులు. ఇప్పటికీ బేగంబీకి కనీసం పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వల. చూడండి ఎలా మైనారిటీని కించపరిచే విధంగా ఈ ఫెయిల్ సీఎం పరిపాలిస్తున్నారు. అంతేకాదు బీసీ సోదరుల్ని వెన్నముక్క విరగొట్టాడు ఈ ఫెయిల్డ్ సీఎం. ఎన్నికల ముందర బీసీలకి పెద్ద పీట వేస్తారని చెప్పి ఏకంగా స్థానిక సమస్యల ఎన్నికల్లో 10% రిజర్వేషన్ తగ్గించాడు. దానివల్ల 16,000 మంది బీసీలు ఈరోజు అవకాశాలు కోల్పోయారు. ఇంతేకాదు నా మాత్రంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి కనీసం 1 రూపాయి బీసీ సోదరుల కోసం కేటాయించిన. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చూస్తే ఏకంగా బీసీ సోదరుల పైన దాదాపు 25,000 దొంగ కేసులు పెట్టారు. అందుకే మా బీసీ సోదరుకి లోకేష్ ఒక హామీ ఇస్తున్నారు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం లాగా బీసీలు కూడా ఒక ప్రత్యేక చట్టం మేము తీసుకొస్తాం. ఎవరన్నా బీసీలకి బీసీల పైన అసభ్యంగా మాట్లాడినా హెరాస్ చేసినా ప్రభుత్వమే లీగల్ ఫీజు కూడా పెడుతుందని ఈ సభాముఖంగా బీసీ సోదరు లోకేష్ ఇస్తున్నా. అంతేకాదు ఈ 25,000 కేసులు మొత్తం బయటికి తీస్తా. ఏ అధికారులు అయితే దొంగ కేసులు పెట్టారో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి వాళ్ళని సర్వీస్ నుంచి తీపిచ్చి జైలుకు పంపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటారని మా బీసీ సోదరులకు హామీ ఇస్తున్నాం. దళితులకి ఏకంగా ద్రోహం చేసిన వ్యక్తి ఈ ఫెయిల్ సీఎం. మీరు చూస్తే దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసేదానికి ఈయన లైసెన్స్ ఇచ్చాడు. తూర్పు గోదావరి జిల్లాలో అనంత బాబు అనే వైకాపా ఎమ్మెల్సీ ఆయన డ్రైవర్ సుబ్రహ్మణ్యం ని అతి కిరాతకంగా చంపేసి శవాన్ని తీసుకెళ్లి ఇంట్లో పడేశాడు. బేలుతో అనంత బాబు బయటకు వస్తే వైకాపా నాయకులు పాలాభిషేకం చేస్తారు. ఇంతేకాదండి డాక్టర్ సుధాకర్ గారు కానివ్వండి, అనితరాణి, ఓం ప్రతాప్, కిరణ్, వరప్రసాద్, మా చిత్తూరు జిల్లాకి చెందిన జడ్జ్ రామకృష్ణ గారు కూడా ఈ వైకాపా నాయకుల చేతుల్లో బాధితులు. ఎన్నికల ముందర దళితులకి 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తాన్న వ్యక్తి ఇప్పుడు ఏకంగా దళితులకు ఇవ్వాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసి కరెంట్ షాక్ ఇచ్చినాడు. ఇలాంటి ఫెయిల్ సీఎం మనకు అవసరమా అని ఒక్కసారి దళితులు కూడా ఆలోచించాలా.